కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనిగండ్ల మండలం పరిధిలోని అలవాల గ్రామంలో టీడీపీ సర్పంచ్ గా గెలుపొందిన డాక్టర్ భాష స్థానిక పంచాయతీ ఎన్నికల్లో విజయ డంకా మోగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బివి జయనాగేశ్వరరెడ్డి పోలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎంపీటీసీ ఎమ్మెల్యే స్థానాలకు జరిగే ఎన్నికల్లో అధికారం తీసుకురావడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఆర్ అనంతరెడ్డి, డ్రైవర్ నూర్, ఓబులేష్, లడ్డు, గపూర్, ధర్మకర్త, బోయకొక్కెన, బారిక జయన్న, వీరన్న, దుబ్బా కాసిం, జాఫర్, వడ్ల వెంకటేష్, సంగాల నారాయణ, చాకలి హనుమంతు, కళ్యాణ్, ఎం లక్ష్మణ, కరెంట్ మునియప్ప, పింజరి హుస్సేన్సా, గోపాల్, అహ్మద్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో గోనిగండ్ల మండలంలోని అలువాల గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపినటువంటి అభ్యర్థి గెలవడం భాష చాలా ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ పార్టీ అనేక ప్రభావాలకు గురి చేసిన ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ప్రజలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు గుర్తుపెట్టుకొని ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని ప్రలోభాలు చేసినా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మద్దతుదారుని ఇక్కడ అలువాల గ్రామ పంచాయతీ గెలిపించడం, ఇక్కడ మా నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించి గెలిపించడం జరిగింది. వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈ పునాదులు రానున్న రోజుల్లో ఎంపీటీసీలో కానీ అదే రకంగా శాసనసభ ఎలక్షన్స్ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ జమిలీ వచ్చినా జమిలీ తర్వాతైనా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అన్ని కైవసం